దాన్ని మీ మీద ఒత్తిడి తీసుకొచ్చిన విషయం కూడా మాకు తెలుసు. అయినా కానీ మీరు ఇంత అభిమానంగా ధైర్యంగా సమస్య చెప్పుకోవడానికి ముందుకు వచ్చినందుకు మీరు పేరున మిమ్మల్ని నమస్కరించి జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని గౌరవిస్తున్నాం. వేదికను అలంకరించిన జనసేన అధినేతకి పవన్ కళ్యాణ్ గారికి మా మహిళలందరి తరఫున పాదాభివందనాలు తెలుపుకుంటున్నాము. అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మా మహిళలందరి తరఫున నమస్కారాలు తెలియడం జరుగుతోంది. ఇక్కడికి మా మాటను మన్నించి మా మాటే వేదంగా విచ్చేసిన మహిళలందరికీ, మా తోటి సంఘమిత్రులకి, మాతో పనిచేస్తున్న గ్రూప్ సభ్యులకి, ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకు అందరికీ మా వందనాలు. మా బాధ ఎవరితో చెప్పుకుంటే తీరుతుంది అనే పరిస్థితుల్లో మాకు వెలుగు చుక్కలాగా, చుక్కానిలాగా కనిపించినారు పవన్ కళ్యాణ్ గారు. మా బతుకుల్లో కూడా వెలుగు రావాలని, మేము వెలుగు డ్వాక్రా సంఘాలకు పనిచేస్తున్నందువల్ల మా బతుకులైతే వెలుగు గ్రూపులను పెట్టుకున్నాం, కానీ మా బ్రతుకులైతే వెలగడం లేదు. మాకు ఈ దారి చూపేదానికి ఎవరు ముందరికి రావడం లేదు. ఏ పార్టీ వచ్చినా మేమేదో పలాని పార్టీ వాళ్ళ రాజకీయ నాయకులకు తప్పులు అన్నట్టు మమ్మల్ని బిహేవ్ చేస్తూ మీరు పలాన పార్టీ వాళ్ళు, మీరు పలాన పార్టీ వాళ్ళు అని ఏరేస్ చూస్తున్నారు. మహిళల్ని, మాతో పాటు మగవారు కూడా 20 సంవత్సరాల నుండి సంఘమిత్రులుగా పనిచేస్తున్నారు. రే అనక, పగలనక, కష్టమనక, వానెనక, ఎండనక, గాలెనక పనిచేస్తున్న వాళ్ళని మేమందరము చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అడిగినప్పుడు, ఇక్కడ మదనపల్లికి విచ్చేసినప్పుడు అడిగినప్పుడు, మీ పని గుర్తింపుగా మేము 3,000 రూపాయలు ఇస్తామమ్మా సెరపు నుండి అని మాకు గుర్తింపునిచ్చి 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 4 నెలల వేతనం తీసుకున్నాము. ఏదో సుమారుగా ఒక చిన్న దారి కనిపిస్తుందిలే మాకు ప్రభుత్వం నుండి అని ఆశపడే టైంలో, జగన్ గారు పాదయాత్రలో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, మీ అందరి అక్క చెల్లెమ్మలందరి కష్టము, అన్నదమ్ముల కష్టం నేను చూస్తున్నానమ్మా, నేను ఉన్నాను మీకు అండగా అని చెప్పి 10,000 రూపాయలు ఇస్తానని పాదయాత్రలో ప్రకటించడం జరిగింది. దాని తర్వాత ఎలక్షన్ జరగడము, అందరూ అనుకోని విధంగా అధికారంలోకి పార్టీ రావడము, దాంతో మా ఆశలు మచ్చిస్తాయిలే, మాకు 10,000 రూపాయలు వస్తుంది, ప్రభుత్వం నుండి ఒక గుర్తింపు వస్తుంది అని ఎంతో ఆశగా ఎదురు చూసే పరిస్థితుల్లో, పాత సంఘమిత్రులందరూ 20 ఏళ్ల నుండి పనిచేస్తున్న వాళ్ళు ఇంకా ఇంటికే వెళ్ళిపోతారు, కొత్త వాళ్ళని నేను నియమించుకుంటాను, గ్రామ సంఘాల్లో తీర్మానం చేసి నా కార్యకర్తలు, నా అధినేతలో చెప్పిన వాళ్ళ కనుసన్నల్లో, నా రాజకీయ పార్టీ కనుసన్నల్లో వెలగే వాళ్ళని మాత్రమే పెట్టుకుంటాం పనిలో, మిగతా పని చేసే వాళ్ళని మీరు పక్కకి వెళ్ళొచ్చు అని డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు కొంతమంది అధికారులు, నాయకులు. ఈ గోడు ఎంతమంది మినిస్టర్ల దగ్గరికి వెళ్ళినామో, పీడీ గారికి, సీఈఓ ఆఫీసుల చుట్టూ సీఎం దగ్గరికి కలవని వెళ్తే అక్కడికి అపాయింట్మెంట్ లేక ఎన్నో బాధలు పడుకుంటూ, 2 నెలల నుండి మేము ఎన్నో బాధలు, గాలి ఎండలకు కూడా వార్చుకుంటూ, మినిస్టర్ గారి ఇంటి ముందర కూడా ధర్నాలకు ముట్టడికి దిగినా కూడా అప్పుడు కూడా మేము వస్తామమ్మా, మీకు ఏమి జరగదులే అనే హామీ ఇస్తున్నారు. కానీ ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో అయితే మగవారిని పూర్తిగా తొలగిస్తామని, ఆడవాళ్ళని 40 సంవత్సరాలు అయిన వాళ్ళని మిమ్మల్ని వెలుగు యానిమేటర్స్ గా తొలగిస్తామని, 3 ఏళ్ళు కంప్లీట్ అయిన వాళ్ళని పదవి నుండి తీసేసి మాకు నచ్చిన వాళ్ళని మా నాయకులు కనుసన్నల్లో మెలిగే వాళ్ళనే పెట్టుకుంటాము, మా నాయకులకు మీరు అనుకూల పని చేయండి అని మమ్మల్ని హెచ్చరిస్తూ ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేస్తా అన్నారు. మాకు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు రక్షణ లేదు సార్. మాకు మేము ఎవరితో మాకు ఈ రక్షణ కావాలని, మమ్మల్ని పదవుల్లో మేము చేస్తున్న పని దీనిపైన మా ఫ్యామిలీలు ఎన్నో ఏళ్ల నుండి ఆధారపడి ఉన్నాయి. భర్త లేని వాళ్ళు ఉన్నారు, పిల్లలు చదువుల పైన ఆధారపడినారు, వాళ్ళ ఫ్యామిలీని ఈ జీతంతోనే వెళ్ళదీసుకుంటూ గ్రూపుల వాళ్ళు ఇచ్చే 5వ పదో తృణం చేతులు జంపి తీసుకుంటూ వాళ్ళని ఒక బిగ్గర్స్ లాగా అడుక్కొని తింటా అన్నాము. మాకు ఈ స్థితి వద్దు సార్, ఒక ఏ ప్రభుత్వమైనా మా పనికి ఒక గుర్తింపు కల్పించండి అని అందరినీ అడుక్కోవడం జరుగుతోంది. కానీ ఎవ్వరు మా పైన కరుణ చూపలేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అందరికీ దారి చూపిస్తున్నారు. మా సమస్యలు తన ముందనైనా పెట్టుకుంటే ఓ వెలుగు చుక్కలాగా మాకు వెలుగు చూపిస్తారని ఆశతో ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి సార్, మా రక్షణ కల్పిస్తూ మహిళలకు కూడా ఎక్కడ కానీ సమాజంలో కానీ, ఎక్కడ ఏ కార్యాలయంలో కానీ పనిచేస్తున్న చోట కానీ, కనీసం గ్రామాల్లో కూడా కనీస రక్షణ లేకుండా పోతుంది. మహిళల పైన చాలా వితండంగా వర్క్ చేయించుకోవడము మిమ్మల్ని కాకపోతే, ఇప్పుడు కూడా సార్, ఈరోజు కూడా మేము చాలా మందిని పిలిచినాము. ఇక్కడ మదనపల్లి మండలంలోనే 78 సంఘమిత్రులకు పనిచేస్తున్నాము, కానీ ఇక్కడికి వచ్చిండేది మాత్రము 50% వచ్చినారండి. కొంతమంది మీరు ఎందుకు వెళ్ళినారు అక్కడికి, మీ పైన రివెంజెస్ ఉంటాయని వెనుక నుండి బెదిరించడం కూడా జరుగుతోంది. దీనికి భయపడి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోవడం జరిగింది. కానీ మేమేం చేయలేము, వాళ్ళు వెళ్ళిపోతా అంటే అడపెడతా అంటే కూడా ఉండడం లేదు, నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయినాం.
మాకు ధైర్యాన్ని ఇచ్చి మిమ్మల్ని అండగా